చూడండి, మేము తెనాలి రైల్వే స్టేషన్కి వస్తా ఉన్నాం కదా, ఇప్పుడే వచ్చాము మేము. అదిగోండి మా పాపలో తెనాలి రైల్వే స్టేషన్ అంతా సర్వే చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మా అత్త. తెనాలి రైల్వే స్టేషన్కి వచ్చాము, ఇంకా గంట ఉంది మాకు ట్రైన్. ఎంజాయ్ఫుల్. ఇలాగ మీకు ఇక్కడ బాగుంది తెనాలి మట్టి స్టేషన్, బాగుంది స్టేషన్, చక్కగా క్లీన్ గా ఉంది. లిఫ్ట్ ఫ్రెండ్స్ చూడండి, వీళ్ళిద్దరు ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళకోకుండా ప్లాట్ఫామ్ ట్రైన్ లో మధ్య నుంచి పట్టాల నుంచి వెళ్తారు. ట్రైన్ లో అసలు ఎంత స్టూపిడ్ గా అసలు ఇద్దరు, అసలు మా ఇద్దరు అసలు చెప్పలేము. ఇది కదా చూసేదే కానీ, చూసేదే కానీ చూడండి అసలు ఎలా దూకేస్తున్నారు. అది జరగ్గా ఉంటా చూసేదే. ఏ నీట్ గా ఉండవు, జాగ్రత్త. ఒకళ్ళ తర్వాత అక్కడ నేను వెళ్ళిపోతాను. ఇవి కూడా దిగేస్తుందండి ఫ్రెండ్స్ చూడండి, తోడుకు నీడ. ఇదిగోండి ట్రైన్ అసలు వస్తుంది. ఇదిగోండి చూడాలి, ఎప్పుడైనా సరే వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్ బాయ్, మళ్ళీ అప్డేట్స్ ఇస్తా ఉంటామంట. అప్డేట్స్ ఇస్తా ఉంటాము దిగిన కడలా. కానీ తెనాలి స్టేషన్ బట్టి బాగుంది చూడండి. ఇదిగోండి అప్డేట్స్ ఇస్తుంది అంట మా అత్త. చెప్పొద్దా కాదు, తెనాలి రైల్వే స్టేషన్ బాగానే ఉంది. మా ట్రైన్ వచ్చాక మా ట్రైన్లో సీట్లు ఎలా ఉన్నాయో అన్ని చూసి చెప్తాము కదా ఫ్రెండ్స్. మేము వెళ్ళాము, మనం ఒక జాగ్రత్తలో ఉన్నారు ఫ్రెండ్స్. మాస్క్ శానిటైజర్ బాగుండాలి. ఫ్రెండ్స్ ట్రైన్ అంటే థర్డ్ ప్లాట్ఫామ్ కి వస్తుంది అంట. థర్డ్ ప్లాట్ఫామ్ అటు ఆర్ట్ ఫ్లాట్ నుంచి ఆటు పట్టాల్లో వస్తున్నారు. ఇదిగోండి ఇద్దరు ఇద్దరు రెడీ అయ్యారు ఫ్రెండ్స్ ఇక్కడ. అటు వెళ్ళిపోయి అటు సైడ్ నుంచి ఇంకోటి ఉంటుంది కాక. ఇదిగోండి ఫ్రెండ్స్ పట్టాలు దట్టున్న రౌలి. ఇదిగోండి ఫ్రెండ్స్ అసలు చూడండి, ఇదిగోండి వీళ్ళిద్దరు. ఫ్రెండ్స్ చూడండి అసలు ఒక్కసారి దొంగలు దొంగలు జాగ్రత్త జాగ్రత్త చూడండి. ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్, మనం దిగేద్దాం. సరేలే ఫ్రెండ్స్ బాయ్. ఫ్రెండ్స్ చూడండి, ఆ ప్లాట్ఫామ్ దాటి మేము ఇది ఎక్కుకుంటా వచ్చాము. మా ఇదిగోండి మా అక్క వాళ్ళు వస్తున్నారు. మా అక్క వాళ్ళు చక్కగా అలా దాటుకుంటా వచ్చారు. ఇదిగోండి మా అక్క, మా వదిన, సారీ మా వదిన గారు వీళ్ళు. ఇదిగోండి ఇద్దరు రౌడీలను చూపిస్తాను. రౌడీలను కలవండి మీరు. ఫ్రెండ్స్ మా ట్రైన్ వచ్చేస్తుంది, మేము ఎక్కేస్తాం. ఏ భోగిలు ఎక్కుతున్నాం కదా చూపిస్తాం చూడండి మా ట్రైన్. అమ్మ ఎందుకు రానికి రాదు, గాలికి లాగేస్తుంది అమ్మ తల్లి. మా ట్రైన్ వస్తుంది, బామ్మ ఎంతోసేపు ఆగాలి అనుకున్నాం, బట్ ట్రైన్ టైమింగ్ చేంజ్ అయిపోయినాయి అనమాట. 5:45 కల్లా వచ్చేసింది మాది B1. ఇక్కడ ఆగండి బ్రో, చూడండి ఎంత స్లోగా వస్తుందో బామ్మ. లా మా మమ్మీ చూసారు, మీకు ఏదో చెప్పాలనుకుంటుంది కానీ చెప్పలేము. మేము స్టార్ట్ అయిపోయా.
మధ్య మధ్యలో అప్డేట్స్ ఇస్తా ఉంటాం అన్నమాట. పొలాలు బాగున్నాయి. ఫ్రెండ్స్ ఇంకా నేను పడుకుంటున్నాను, నైట్ అయిపోయింది, రేపు మార్నింగ్ కలుద్దాం మళ్ళీని. గుడ్ నైట్. ఇక్కడ మన ప్లేస్ హలో అండి. దెయ్యాల్లాగా చూసిన ఆరింటికి లేచిపోయాం మేము. ఆరింటికి తమిళనాడు మర్చిపోయి మీకు ఎక్కడికి వెళ్తున్నాను చెప్పలేదు కదా నేను. అమ్మా తమిళనాడు కేరళ వెళ్తున్నాం, మేము కనపడలేదు కదా. చీకటిగా ట్రైన్లో ఏసీ పోయి అన్నది ఏం బాగా మాకైతే అసలు చిచ్చి మా పిల్ల ట్రైన్ 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 అంటుంది మా చిన్న ఇంకెలా ఉంటుంది. మా పెద్ద నైట్ వెళ్ళింది వచ్చేది కాసేపు అయ్యి కొంచెం వెళుతురు వచ్చా చూపిద్దాం. అయినా ఏసీ భోగిల్లో ఈ తీటాకుండా ఒక అద్దాలు దిగాక మీది ఏది చూపించిన ఓకేనా ఉంటాం. నేను బ్రష్ చేసాను కూర్చేసాను. ఇదిగో మేమందరం మమ్మల్ని ఎందులో తోసారు చూడండి మాది ఎలా ఉంది అన్నది చూపించండి తినండి చూడండి. ఇదిగో చెట్టి ఇదిగో పెద్ద పిలిపిస్తాను నేను. ఇదిగోండి ఆలిజర్ మౌనిక గారు ఇదిగోండి ఇదిగోండి అది చూడండి కొండ మీద మొబ్బులు అంట, కొండ మీద మొబ్బులు కనబడుతుంది చాలా బాగుంది. ప్రకృతి అందాలు ఇంకో కొండ మీద చూడొచ్చు, కొండ మీద మొబ్బులు about
ఇప్పుడు మేము కేరళ ఎంటర్ అయ్యి ఫ్రెండ్స్ చూద్దాం ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అనుకోండి. లొకేషన్ పెడతా ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి. అదే నెమళ్ళు అవి కూడా బాగున్నాయి, అవి కూడా పెడతాను. ఇక్కడ వెళ్ళి ఎంటర్ అవ్వలేదు, కేరళలోకి ఎంటర్ అయ్యాం అంతే. చూపిస్తాను ఇది అన్ని అన్ని చూపిస్తా. బాగుంది, చల్లని ప్రదేశం, పచ్చదనం ఎక్కువ. ఫ్రెండ్స్ మేము త్రిశూర్లో దిగేసాము, ఇప్పుడే దిగాము. మాస్కులు శానిటైజర్లు వేసుకుని బయలుదేరుతున్నాం. ఇప్పుడు ప్లాట్ఫామ్ బయటకు వెళ్ళి ఇప్పుడు బస్సు ఎక్కుతాం అన్నమాట. మళ్ళీ మేము వెళ్ళాల్సిన ఊరికి రెండు అది మా ఎదురు వెళ్ళిపోతున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు. మేము వీడియో తీసుకుంటాం, నడుపుతాం.